వెల్కమ్ టు ఇంటి వంటలు. ఈ వీడియోలో మనం ఓట్స్ ముల్లంగితోటి పరాటా చేసుకుందామండి. డైట్ ఫుడ్కి ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఈ పరాటా చాలా టేస్టీగా కూడా ఉందండి. ఇది మనకు ముల్లంగి వాసన వస్తుందేమో అని అనుమానం కూడా లేదు. చాలా బాగుంది, చక్కగా చేసి తినొచ్చు. దీనికి కావలసిన పదార్థాలు: ఓట్స్ అరకప్పు, గోధుమ పిండి ఒక కప్పు, ముల్లంగి ఒకటి, ఉల్లిపాయ ఒకటి, గ్రీన్ చిల్లీస్ రెండు, అల్లం ఒక చిన్న ముక్క అండి. కొంచెంగా తురిమి వేసుకుంటే మనకేమంటే అది ముల్లంగి వాసన రాకుండా చేస్తుంది. మొదట మనం ముల్లంగిని అల్లంని పీల్ చేసి అలాగే ఉల్లిపాయ ఒలుచుకొని అన్నీ క్లీన్ చేసి రెడీగా పెట్టుకోండి. చూస్తున్నారు కదా, మనం కావాలంటే ఇందులో జీలకర్ర కూడా కొద్దిగా వేసుకోవచ్చు. మొదటగా ముల్లంగిని తీసుకుందామండి. ముల్లంగిని తీసుకొని ఒక తురుములో తురిమేసుకుందాం. చూస్తున్నారు కదా, మరి అంత సన్నదిగా కాకుండా మనము ఇంకొక వైపు ఉంటుంది కదా, ఇంకొంచెం లావుగా చేసుకుంటే బాగుంటుంది. ఇది మరి అసలు పేస్ట్లాగా అయిపోతుంది. సో ఈ మీడియం దానిలో మనం చేసుకున్నామంటే చక్కగా ఉంటుంది. చక్కగా కోరుకోండి, ఒక మొత్తం ముల్లంగిని కోరుకుంటే సరిపోతుంది. అలాగే ఉల్లిపాయ మీ ఇష్టం అండి. ఉల్లిపాయ కొంచెం ఎక్కువ తక్కువ మన ఇష్టం. కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందంటే వేసుకోవచ్చు, లేదు అర్థం ఉల్లిపాయ వేసుకున్నా కూడా సరిపోతుంది. దాన్ని కూడా ఇందులో తురిమేయడం వలన బాగా సన్నగా అయిపోతుంది కదా. పరాటాలో మనకు అడ్డుపడకుండా రుద్దుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలాగే అల్లం, అల్లం మీ ఇష్టం, కొంచెం ఎక్కువ తక్కువలు వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక టీ స్పూన్ కోర్ వచ్చేలాగా వేసుకున్నా. చూస్తున్నారు కదా, ఇది ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదండి, బాగుంటుంది. సన్న వైపు తురుముకోండి, అల్లం మాత్రం చాలా బాగుంది. అలాగే మనం కొత్తిమీర క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఇప్పుడు పచ్చిమిరపకాయ అండి. పచ్చిమిరపకాయ కూడా కారం మనం కావలసినంత వేసుకోవచ్చు. నేను ఇక్కడ కాయ చాలా కారం ఉంది, అందుకే ఒకటే వేస్తున్నా. మీరు కావాలంటే రెండు మూడు కాయలు కూడా వేసుకోవచ్చు. కారం తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది. లేదు నచ్చుతుంది అనుకుంటే చిల్లీ ఫ్లేక్స్ అండి, బరగ్గా కొట్టుకున్న కారప్పొడి వేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు హాఫ్ కప్పు ఓట్స్ అండి. మనం ఇవన్నీ తురుముకున్నాం కదా, ఇందులోనే హాఫ్ కప్పు ఓట్స్ కూడా వేసి, రుచికి సరిపడా ఉప్పు. పరాటాలో కొంచెం ఉప్పు ఉంటే బాగుంటుంది. సో చూసుకొని వేసుకోండి, మీ టేస్ట్ని బట్టి వేసుకొని ఇవన్నీ ఒకసారి చక్కగా కలిపేసేయండి. కలిపేసుకొని దీన్ని మనం ఒక అర్ధగంట పాటు పక్కన పెట్టేసుకుందామండి, అట్లీస్ట్ 15 మినిట్స్. ఓట్స్ ఈ ముల్లంగిలో ఉన్న తేమతో నానిపోతాయి అన్నమాట. ఉప్పు వేసినాం కదా, సో నీళ్ళంతా కూడా బయట వచ్చి ఓట్స్ కూడా చక్కగా నానిపోతాయి. ఇట్లా నానబెట్టి ఒక అర్ధగంట పెట్టుకున్న తర్వాత మనం దీన్ని ఇప్పుడు తీసి చూసుకున్నామంటే చక్కగా మెత్తబడిపోయి మనకు నీళ్లు ఉరుతాయండి ఇందులో. ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న గోధుమ పిండి కొంచెం కొంచెం వేసి కలుపుకొని చూడండి. ఎందుకంటే ముల్లంగి బాగా తెమ్మునిందంటే మొత్తం కప్పుడు పిండిని తీసేసుకుంటుంది, లేకపోతే కొంచెం తక్కువ పట్టవచ్చు. ఒకవేళ పిండి ఎక్కువైంది, గట్టిగా అయింది అనిపిస్తే కొద్దిగా నీళ్ళు వేసి కలుపుకోండి. నీళ్ళు అవసరమే రాదు, మనము ఆ తెమ్మతోటే పిండిని చక్కగా కలుపుకోవచ్చు. అప్పుడే మనకు టేస్ట్ కూడా బాగుంటుంది. చూస్తున్నారు కదా, చక్కగా కలిపేసుకొని పక్కన పెట్టిన పిండి కూడా సరిపోతుందండి. ఇందులో కలిపిన తర్వాత తెమ్మ ఎక్కువ అనిపిస్తుంది కదా, అప్పుడు మిగతా పిండి కూడా వేసి మనం కలిపేసుకోవచ్చు. ఒకవేళ ముల్లంగి తక్కువ తెమ్మ ఉంది అంటే మనకు అదే కూడా సరిపోవచ్చు. నాకైతే కప్పు పిండి కరెక్ట్గా సరిపోయిందండి. వేసి చక్కగా కలపండి. ఇది కొంచెం మనం కలిపేటప్పుడు గట్టిగా ఉన్నా అండి, మళ్ళీ మనం ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసరికి మళ్ళీ నీళ్ళూరి పిండి ఇంకా సాఫ్ట్ అవుతుంది. సో చూస్తున్నారు కదా, పిండి ఒకవేళ ఎక్కువ తెమ్ముంది, ముల్లంగిలోంచి ఎక్కువ నీళ్ళు వచ్చినాయి అనిపిస్తే ఇంకొంచెం పిండి కూడా యాడ్ చేసుకొని మనం మన చపాతీ పిండిలాగా కలుపుకోవచ్చు. ఇది ఇట్లా కలిపిన తర్వాత కొద్దిగా నూనె, ఒక 1/2 టీ స్పూన్ అండి, 1/2 టీ స్పూన్ నూనె వేసి దీన్ని ఒకసారి కలిపి పక్కన పెట్టేసుకోవచ్చు. ఎందుకంటే మళ్ళీ పిండి ఆరినట్లు అవ్వకుండా మనకు చక్కగా ఉండడం కోసము. కొద్దిగా చాలు, మనం పైన తడుపుకున్నా చాలు. మళ్ళీ మనం చేసే ముందు దీన్ని కావాలంటే మళ్ళీ ఒకసారి కలుపుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఊరికే పైన తెమ్మయ్యేలాగా కలిపేసి పక్కన పెట్టేసుకోవడమే. ఇది మనం ఆయిల్ వేసేసరికి ఇంకొంచెం సాఫ్ట్ అయిందండి. ఇంకా కొంచెం సేపు పెట్టేసరికి ఇంకా సాఫ్ట్ అయిపోతుంది. సో పిండి ఎప్పుడు మనం కొంచెం గట్టిగా కలిపి పెట్టుకుంటే మనం చేసేటప్పటికి అది కరెక్ట్ కన్సిస్టెన్సీకి వచ్చేస్తుంది.
ఇప్పుడు మీరు కావాలంటే మూత పెట్టి ఒక 10 నిమిషాలు వదిలేయచ్చు, లేదు మీరు అప్పుడే కూడా చేసేసుకోవచ్చు. ఉండలు చేసుకునేప్పుడు కొంచెం పైన పిండి చల్లి తీసుకోండి, ఎందుకంటే తెమ్మ ఉంటుంది కదా మనకు అతుక్కు వస్తుంది. ఇప్పుడు నేను 1 కప్పు పిండి కదండి, 1 కప్పు పిండికి చక్కగా 4 పరాటాలు అవుతున్నాయి. కొంచెం పెద్ద ఉండలే చేసుకోవాలి పరాటా చేసేప్పుడు, సో 4 అవుతున్నాయి అన్నమాట మనకు. ఉండలు చేసుకున్న తర్వాత పిండి చల్లుకొని మొదట పరాటాని ఒత్తుకోవాలండి. ఇది మనకు ముల్లంగి తురిమి వేసినాం కదండి, సో అంచులు కొంచెం విచ్చుకున్నట్లు వస్తాయి, పర్లేదు. అది మీరు కావాలంటే మళ్ళీ దగ్గరకు చేసేసి మడిచి నీట్గా చేయొచ్చు, లేదు అట్లాగే కూడా మనం కాల్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిపైన మనం నూనె అప్లై చేసుకుందాం. నూనె లేదు నెయ్యి లేదు వెన్న అయినా అప్లై చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ నూనెనే అప్లై చేస్తున్నా. నాకు మొత్తం పైన అండి, మొత్తం చూసుకుంటే ఒక్కొక్క పరాటాకి 1/2 టీ స్పూన్ నుంచి 3/4 టీ స్పూన్ నెయ్యి నూనె పట్టింది, చూస్తున్నారు కదా. ఈ మాదిరి మనం ఫోల్డ్ చేసుకొని మళ్ళీ రౌండ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం. అది మీకు ఎట్లా చేయాలనిపిస్తే అట్లా చేసుకో, రోల్ చేసేసైనా చేసుకోవచ్చు, లేదు ట్రయాంగిల్ షేప్లో అయినా కూడా మనం చేసుకోవచ్చు. ఇలా చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి దీన్ని మనం కొంచెం మందంగా రుద్దుకోవాలి. మరీ పలుచగా కాకుండా కొంచెం మందంగా చేసుకున్నామంటే బాగొస్తుంది. అంచులు చూస్తున్నారు కదా విచ్చుకున్నట్లు వస్తాయి కదా, అవి మీరు కావాలంటే ఫోల్డ్ చేసేసుకోండి, సర్దుకోవచ్చు. లేదు పర్వాలేదు అనుకుంటే అట్లాగే కాల్ చేసుకుంటే సరిపోతుంది. పెనం ముందే పెట్టుకున్నామంటే అండి, పెనం వేడెక్కుతుంది కదా, అప్పుడు మనం చేసుకున్న పరాటాని పెనం పైన వేసి దీన్ని చక్కగా కాలనివ్వాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని, మందం ఉంటాయి కదా, సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటే లోపల కూడా చక్కగా కాలి బాగుంటుంది. ఈలోపు మనం ఇంకో పరాటాని కూడా రెడీ చేసేసుకోవచ్చు అండి. చక్కగా ఒకసారి రోల్ చేసేసుకొని పైన నూనె లేదా నెయ్యి అప్లై చేసి కొద్దిగా పిండి చల్లండి. పిండి చల్లే దానివల్ల మనకు ఆ లేయర్స్ బాగా విడిపడతాయి. సో నూనె రాసి దీన్ని కొంచెం పైన పిండి చల్లుకొని రోల్ చేసుకోవాలి. చేసుకొని మనం మళ్ళీ మామూలు చపాతీలాగా రుద్దేసుకోవడమే అండి. రుద్దేసుకొని కాల్ చేసుకుందామంటే చక్కగా ఉంటుంది. కొంచెం మందంగా పెట్టుకుంటే మన లేయర్స్ మనకు బాగా తెలుస్తాయి. ఈ పరాటాలు చాలా టేస్టీగా ఉంటాయండి. మామూలుగా ఈ మధ్య డైట్ చేసే వాళ్ళందరూ ఓట్స్ ఎక్కువ వాడుతున్నారు కదా, సో ఓట్స్ వేసి చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం అవి నానిన తర్వాత పిండి మనం కలుపుకోవాల్సి ఉంటుంది అంతే. టేస్ట్ అయితే చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేసి చూడండి. నా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా హిట్ చేస్తే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకు వెంటనే వస్తాయి. అలాగే మీకు తెలిసిన వాళ్ళతోటి, ఫ్రెండ్స్ లేదా బంధువులతోటి కూడా నా ఛానల్ని షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోమని అడగండి లేదా చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.